UK Law 1 Year Masters. No IELTS required. Up to 5 years visa. High visa success rate. Contact Zauria Consultancy 89851-89851. Telangana Kotha Secretariat Prarambhotsavanki Muhurtam Sami Pistondi. Inela Muppai Nunchi Kotha Sachivalaya Nunchi Palana Prarambhankanundi. Anni Sakalu Tama Samagrini Taralinchatam Modalupettayi. Ye floor lo ye saka untundanna danipai adhikarulu ippatike clarity ichesaru. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక పద్ధతుల్లో రూపుదిద్దుకున్న తెలంగాణ సచివాలయం ఈ నెల 30న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. 28 ఎకరాల్లో ఇండో పర్షియన్ నిర్మాణ శైలిలో 26 నెలల్లోనే సిద్ధమైన ఈ బిఆర్ అంబేద్కర్ భవన్ నుంచి పాలన సాగబోతోంది. ఈ నెల 30న ఉదయం 6 తర్వాత సచివాలయంలో సుదర్శన యాగం ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 1:20 నుంచి 1:30 మధ్య పూర్ణాహుతి యాగం జరగనుంది. తర్వాత సీఎం కేసీఆర్ అధికారులతో సమీకృత కొత్త సచివాలయానికి రిబ్బన్ కటింగ్ చేయనున్నారు. ఇప్పటికే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆహ్వానాలు అందాయి. ప్రస్తుత పాలన సాగుతున్న బీఆర్కే భవన్ నుంచి కొత్త సచివాలయానికి సామగ్రి తరలింపు ప్రారంభమైంది. శాఖల వారీగా శుక్రవారం వరకు ఈ ప్రక్రియ సాగుతుంది. ముఖ్యమైన ఫైళ్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. ఫైళ్లకు ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులదే బాధ్యతని స్పష్టం చేశారు. మే 1న సెలవు కావటంతో 2వ తేదీ నుంచి ఇక్కడి నుంచే అన్ని శాఖల అధికారులు పూర్తి స్థాయిలో విధులు నిర్వహించనున్నారు. కొత్త సెక్రటరియేట్లో ఒక్కో అంతస్తులో 3 శాఖల కార్యాలయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్సీ అభివృద్ధి రెవెన్యూ, ఫస్ట్ ఫ్లోర్లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్య, 2వ అంతస్తులో ఫైనాన్స్, ప్లానింగ్, వాణిజ్య పన్నులు, 3వ అంతస్తులో మున్సిపల్ పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖల కార్యాలయాలు ఉండనున్నాయి. ఇక 4వ అంతస్తులో నీటిపారుదల, అటవీ, పర్యావరణం, దేవాదాయ శాఖలు ఉంటాయి. 5వ అంతస్తును రవాణా, రోడ్ల భవనాలు, సాధారణ పరిపాలనా శాఖలకు కేటాయించారు. 6వ అంతస్తులో ముఖ్యమంత్రి, సీఎంఓ, సిఎస్, ప్రభుత్వ సలహాదారు కార్యాలయాలు ఉంటాయి. ఇందులో ముఖ్యమంత్రి ప్రజలను కలిసేందుకు కాన్ఫరెన్స్ హాల్, సీఎంను కలిసేందుకు వచ్చేవారి కోసం వెయిటింగ్ హాల్, కలెక్టర్లతో సమావేశాల కోసం మరో హాల్ని ఏర్పాటు చేశారు. 25 మందితో సీఎం ఒకేసారి భోజనం చేసేందుకు వీలుగా అత్యాధునిక డైనింగ్ హాల్ను కూడా 6వ అంతస్తులో నిర్మించారు. కొత్త సచివాలయం భద్రతా బాధ్యతలను టీఎస్ఎస్పీకి అప్పగించారు.